ఈసారి ఈ రెండేళ్ళు అనేది చాలా కీలకం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే కాదు అన్ని పార్టీలకు కూడా కాకపోతే ఈసారి విన్నింగ్ టీమ్నే రంగంలోకి దించాలి అనే ఆలోచన చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే తేడా కూడా మనం చూడాలేమో ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్లో అందరూ సీనియర్లు ఏం లేరు మీరు చెప్పినట్టు కొన్ని పేర్లు కొంతమంది మాత్రమే ఉన్నారు జూనియర్లు ఎక్కువ శాతం ఉన్నారు ఈసారి కూడా అదే రేషియో పాటిస్తే ప్రమాదం కాదా పార్టీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు గతంలో చంద్రబాబు రామారావు గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్రంగా అయిపోతున్నారు చాలా స్వల్పంగా మంత్రులు ఒకప్పుడు మన చర్చ ఉండేది పలానా మంత్రి ముద్ర ఒక మార్పులో పలానా మంత్రి అనుకుంటు ఇప్పుడు పలానా మంత్రి ముద్ర అనేది మనకి ఆడ కనపడదు లేదు అసలు లేదు కర్మ క్రియ అంతా జగన్ గారే మంచైనా చెడ్డైనా కాబట్టి ఇప్పుడు 25 మంది మంత్రుల్లో చాలా మంది మంత్రి పేర్లు మనం చెప్పలేము అంటే వాళ్ళ ముద్ర లేదు మొత్తం జగన్ గారు చుట్టూ వాళ్ళకి గుర్తింపు లేదనుకోవాలేమో వాళ్ళకి అంత గుర్తింపు రాలేదనుకోవాలి రాజకీయాలలో పాత్ర ఉంటేనే గుర్తింపు వస్తుంది పాత్ర లేకుండా నేనే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నేను గుర్తింపులోకి వస్తాను ఇంటర్వ్యూ చేస్తే నాకు ఎంత కెపాసిటీ లాభమే ఉంది కాబట్టి జగన్ గారి మంత్రివర్గంలో అది లేదు కాబట్టి అది కానీ మీరు అన్నట్టు రాబోయేది ఎలక్షన్ పీరియడ్ కాబట్టి టీమ్ కూడా ఉండాలి కేవలం జగన్ గారు చుట్టే ఎలక్షన్ అంటే కూడా కుదరదు కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని జిల్లాల్లో ఒక పర్సనాలిటీస్ కూడా ముందుకు రావాల్సి వస్తుంది అంటే 10% ఓటింగ్ గతంలో తేడా ఉండింది కాబట్టి పర్సనాలిటీతో సంబంధం లేదు కానీ ఈసారి జగన్ గారు తన పరిపాలన చూడాలి ప్రతిపక్షాల పోల్ రేషన్ కూడా దెబ్బతీయాలి ప్రతిపక్షాల పోల్ రేషన్ అంటే తెలుగుదేశంకి వైసీపీకి మధ్య 10% ఓట్లు కానీ జనసేన కలిస్తే 3-4% పడిపోతుంది అప్పుడు 3-4% 2% పడిపోయినప్పుడు ఈ కాలంలో కొంత వ్యతిరేకత అవన్నీ మూట కట్టుకున్నప్పుడు 1-2% తేడా వచ్చినప్పుడు వ్యక్తిగత ముఖ్యం అవుతాడు అప్పుడు వ్యక్తిగా ముప్పినప్పుడు వ్యక్తి యొక్క ఒక 20-30 తలకాయలు కనపడాలి అలా కనపడాలంటే వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఉండాలి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఉండాలంటే మళ్ళీ కులాలు ఇవన్నిటిని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం రెండోది ఇక్కడ రాబోయే కాలం ఎన్నికల కాలం కాబట్టి ప్రతి ఒక్కరూ నాకేంటి అని అడుగుతారు అంటే గొంతులు పెరుగుతాయి అంటే అసంతృప్తి ఎవరైనా 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా నాకు 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఓపిక గా చూసుకుందామనే భయము జాగ్రత్త లౌక్యంతో బిహేవ్ చేస్తారు ఇంకుండేది 2 ఏళ్ళే మళ్ళీ జగన్ గారు గెలుస్తారా గెలరు అనేది ఊరంచాలు వాళ్ళకు ఉంటాయి గెలుస్తారు గ్యారంటీ అనుకునే వైసీపీ వాడు కూడా దీపం ఉండగానే తప్పదిద్దుకుంటాడు ఇంక 2 ఏళ్ళు గ్యారంటీ ఆ తర్వాత వస్తే ఓకే రాకపోతే కాబట్టి 2 ఏళ్ళే తన భవిష్యత్తు కాబట్టి మాకేంటి అనే వాళ్ళు అన్ని రకాల పెరుగుతారు అంటే నిరసనగా పెరగకపోయినా ఒత్తిడి పెరుగుతుంది కొంతమంది అసలు ఒత్తిడి పెంచి మాకు ఇవ్వరా మొత్తం వాళ్ళేనా అనే గొంతులు కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు సహజంగా జగన్ గారి యొక్క మొదటిసారి మంత్రి వర్గాన్ని కూర్పు చేసినప్పుడు ఆయనకున్నంత వెసులుబాటు ఈ రోజు ఉండదు ఖచ్చితంగా కొంత ఒత్తిడికి గురి కావాల్సిందే కొంత ప్రెజరు ఉంటుంది కొంత భయపడాల్సిన భయము అనే పదవాన్ని కానీ కొన్ని లౌక్యాన్ని పాటించాల్సిన అవసరం కొంత మధ్యస్థాలు చేయాల్సిన ప్రాంతం ఇవన్నీ కూడా కనబడతాయి.